ప్రజల ఆరోగ్యం పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలతో పాటు ఉచితంగా మందులను అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో ఆయుష్మాన్ భవ కార్యక్రమంపై పేషెంట్లకు వైద్య సిబ్బందికి సంబంధిత వైద్యులతో కలిసి ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రజలు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్లవద్దని, ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను సదునియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హేమరాజ్ సింగ్, కౌన్సిలర్ లలితా చంద్రయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ ప్రోగ్రామ్ దీంట్లో ఏంటంటే మనం ప్రతి శనివారం మొదటి శనివారం ఏమో బీపీ, షుగర్, ఎన్సీడీస్ అండ్ క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ జరుగుతుంది. రెండవ శనివారము టీబీ, లెప్రసీ అండ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏమనుకుంటే దాని గురించి స్క్రీనింగ్ జరుగుతుంది. అట్లనే మూడవ శనివారము ఎంసీహెచ్ మెటర్నల్ చైల్డ్ హెల్త్ గురించి స్క్రీనింగ్ చేయడం జరిగింది. వాళ్ళకున్న వివిధ రకాల వ్యాధులు ఏమైనా ఉంటే కూడా గుర్తుపట్టి వాటికి తగిన పరిష్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాలుగవ శనివారము ఐ, కన్ను, ముక్కు, చెవి, గొంతు, డెర్మటాలజీ, స్కిన్ డిజార్డర్స్ వీటికి స్క్రీనింగ్ చేయబడుతుంది. ఈ విధంగా అన్ని విధాలుగా కవర్ చేయడం జరుగుతుంది. ఇది నేషనల్ ప్రోగ్రాము. దీంట్లో ఒక టీం మనకు సిద్దిపేట మెడికల్ కాలేజ్కి వెళ్ళి రావడం జరుగుతుంది. ఆ వచ్చిన టీం ఇక్కడ ఒక టీం ఫామ్ చేసేసి ఈ రెండు టీముల కోఆర్డినేషన్ తోటి ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి